హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఒక స్మార్ట్ ఫోన్ తీసుకుంటే ప్రత్యేకంగా స్క్రీన్ కోసం రిఫ్రెష్ రేట్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే 60 Hz, 90 Hz, 120 Hz, దాంతోపాటు 144 Hz రిఫ్రెష్ అని కూడా వస్తుంది. ఇలాంటి టైంలో రిఫ్రెష్ రేట్కి తగిన విధంగా మీకు ప్లేస్టోర్లో ఎలాంటి గేమ్స్ ఉన్నాయి, 90 Hz, 120 Hz, 144 Hz ఎలాంటి గేమ్స్ ఇక్కడ మీకు లభిస్తాయి ప్లేస్టోర్లో, ఆ గేమ్స్ లిస్ట్ మొత్తం ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఇది చాలా యూస్ఫుల్గా ఉండే వీడియో అండి. ఈ వీడియోలో మీరు చూసే ప్రతి ఒక్క గేమ్ మినిమం చూస్తే మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ని సపోర్ట్ చేస్తుంది. దాదాపుగా ప్రతి ఒక్క గేమ్ ఇక్కడ చూస్తే మీరు 144 Hz రిఫ్రెష్ రేట్ని సపోర్ట్ చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ లిస్ట్ మొత్తం చూసేయండి. ఈ లిస్ట్లో మీకు కొన్ని మాత్రమే గేమ్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్, దాదాపుగా ఒక 15 గేమ్స్ గురించి మీకు చెప్తాను. కానీ మొత్తం లిస్ట్ మాత్రం, కంప్లీట్ లిస్ట్ డిస్క్రిప్షన్లో మీకు కనిపిస్తుంది, అక్కడ మీరు ఆ లిస్ట్ని చూడొచ్చు ఫ్రెండ్స్. కానీ ప్రస్తుతం వీడియోలో మాత్రం కనీసం మీకు 15 గేమ్స్ గురించి ఇక్కడ మీకు చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. లిస్ట్లో మొదటి గేమ్ విషయానికి వస్తే గియర్ క్లబ్ అండి. ఈ గేమ్ విషయానికి వస్తే ఇది ఒక కార్ రేసింగ్ గేమ్. చెప్పాలి అంటే న్యాచురల్గా ఉండే కార్ రేసింగ్ గేమ్ అండి. ఒక్కసారి ఆడితే మాత్రం మీరు కంటిన్యూస్గా ఆడుతూనే ఉంటారు. గ్రాఫిక్స్ విషయానికి వస్తే మాత్రం న్యాచురల్గా ఉండే గ్రాఫిక్స్ కూడా మీకు కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఈ గేమ్ విషయానికి వస్తే పూర్తిగా 90 Hz రిఫ్రెష్ రేట్ని సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు 120 Hz రిఫ్రెష్ రేట్ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. గ్రాఫిక్స్ విషయానికి వస్తే మాత్రం చాలా న్యాచురల్గా ఉండే గ్రాఫిక్స్ కూడా మీకు కనిపిస్తాయి. ఒక్కసారి ఆడితే మాత్రం మీరు కంటిన్యూస్గా ఆడుతూనే ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి గేమ్ ప్లేని చూసేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ గేమ్ విషయానికి వస్తే డబ్ డాష్ అండి. ఇది ఒక వీల్ గేమ్. మీకు యాక్షన్ గేమ్స్ ఇష్టమైనట్టయితే ఈ గేమ్ మీకోసమే. చాలా మంచి గ్రాఫిక్స్తో సింపుల్గా ఉండే గేమ్ అండి. కానీ ఒక్కసారి ఆడితే మాత్రం మీరు కంటిన్యూస్గా ఆడుతూనే ఉండిపోతారు. ఎందుకోసం అంటే చాలా మంచి గ్రాఫిక్స్ మొబైల్ గేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక చూస్తే మీరు గేమ్ ప్లే విషయానికి వస్తే చాలా సింపుల్ అండి. ఒక వీల్ ఉంటుంది, దాన్ని మీరు కరెక్ట్ డైరెక్షన్లో తీసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్, అంతేనండి. కానీ ఒక్కసారి ఆడితే మాత్రం కంటిన్యూస్గా ఆడుతూనే ఉండిపోతారు. చాలా సింపుల్గా ఉంటుంది. పూర్తిగా 144 Hz రిఫ్రెష్ రేట్ని ఈ గేమ్ సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. చాలా మంచి గేమ్ అండి. ఒకసారి గేమ్ ప్లేని ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ గేమ్ విషయానికి వస్తే ఇది అందరూ తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్ అండి, ఆల్టోస్ అడ్వెంచర్. ఈ గేమ్లో చూస్తే ఒక మనిషి స్నో పైన స్కీయింగ్ చేస్తూ ఉంటాడు, స్టార్స్ కలెక్ట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండి, ఆడడం మాత్రం చాలా సింపుల్. కానీ ఒక్కసారి ఆడితే మాత్రం మీరు కంటిన్యూస్గా ఆడుతూనే ఉంటారు. చాలా మంచి గేమ్ అండి. ఇది చూస్తే పూర్తిగా 144 Hz రిఫ్రెష్ రేట్ని సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ గేమ్ గురించి చాలామంది తెలిసే ఉంటుంది, కానీ చాలామంది తెలిసి ఉండదు ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ని కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి గేమ్ ప్లేని. ఇక నెక్స్ట్ గేమ్ విషయానికి వస్తే FZ9 టైమ్ షిఫ్ట్ అండి. ఈ గేమ్ నాకు నచ్చిన గేమ్ అండి. దీంట్లో మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఫ్రెండ్స్. అదేమిటి అంటే ఈ గేమ్లో మీరు స్టోరీ మోడ్ని ఆన్ చేస్తే దాంట్లో మీరు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక షూటర్ గేమ్ అండి. ఆ ఫైట్ చేసే క్రమంలో చూస్తే మీకు రియల్ యూజర్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పబ్జి ఎలా ఉందో దాంట్లో వచ్చిన మాదిరిగా దీంట్లో కూడా మీకు రియల్ యూజర్స్ వస్తారండి. వాళ్ళతో కూడా ఇక్కడ మీరు ఫైట్ చేయాల్సి ఉంటుంది. చాలా మంచి గేమ్ అండి. గ్రాఫిక్స్ మాత్రం చాలా మంచి గ్రాఫిక్స్తో ఈ గేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ప్రస్తుతానికి గేమ్ ప్లే చూసేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ గేమ్ విషయానికి వస్తే గాల్ఫ్ క్లాష్ అండి. పేరుతోనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఇది ఒక గాల్ఫ్ గేమ్ అండి. ఈ గేమ్ చూస్తే మీకు చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే గేమ్ ప్లే ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇది చూస్తే మీకు పూర్తిగా
144Hz రిఫ్రెష్ రేట్ని సపోర్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ మీరు చూస్తే గ్రాఫిక్స్ విషయానికి వస్తే చాలా న్యాచురల్గా ఉండే గ్రాఫిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది చూస్తే మీకు లెవెల్స్ క్రాస్ అయ్యే కొద్ది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే లెవెల్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మాత్రం గేమ్ ప్లే చూసేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ గేమ్ విషయానికి వస్తే వైన్ గ్లోరీ అండి. ఇది చూస్తే మోస్ట్ పాపులర్ మోబా గేమ్స్ నుండి ఈ గేమ్ వస్తుంది. ఇది చూస్తే మొదట పీసీకి సపోర్ట్ ఉండేది, కానీ ఇప్పుడు మొబైల్కి కూడా సపోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆండ్రాయిడ్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా ఉండే గేమ్ ప్లే మీకు ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయొచ్చు. ప్రస్తుతానికి మాత్రం గేమ్ ప్లే చూసేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ గేమ్ విషయానికి వస్తే ఆల్టోస్ ఒడస్సీ అండి. ఇది చూస్తే మీకు సేమ్ టు సేమ్ ఆల్టోస్ నుండి వస్తున్న గేమ్, కానీ ఇక్కడ మీకు స్నో పైన కాదు ఎడారి పైన ఇక్కడ మీకు స్కేయింగ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఉంటుంది గేమ్ ప్లే, సేమ్ టు సేమ్ గ్రాఫిక్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి గేమ్ ప్లే చూసేయండి, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మొబైల్లో. ఇది చూస్తే మీకు 120Hz రిఫ్రెష్ రేట్ని సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్, చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. గేమ్ ప్లే విషయానికి వస్తే మీకు సింపుల్గా ఉంటుంది, తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. ప్రస్తుతానికి గేమ్ ప్లే చూసేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ గేమ్ విషయానికి వస్తే ఫైనల్ ఫ్యాంటసీ బ్రేవ్ ఎక్స్వియస్. ఈ గేమ్ చూస్తే మీకు అవుట్ ఆఫ్ ఇండియా చాలా ఫేమస్, కానీ ఇండియాలో అంత ఫేమస్ కాదండి. కానీ గేమ్ విషయానికి వస్తే చాలా సింపుల్గా ఉంటుంది, గ్రాఫిక్స్ వైజ్ మాత్రం చాలా మంచి గ్రాఫిక్స్లో మొబైల్ గేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. సోచి మీరు ప్రస్తుతం నేను ఆటో మోడ్లో ఆడుతున్నాను, చాలా సింపుల్ అండి, కానీ కొంచెం బోరింగ్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకు మాత్రం ఈ గేమ్ నచ్చదు, కానీ అవుట్ ఆఫ్ ఇండియా మాత్రం ఈ గేమ్ చాలా ఫేమస్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, దీనిపైన మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి. ప్రస్తుతం మాత్రం గేమ్ ప్లే చూసేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ గేమ్ విషయానికి వస్తే ఫ్లిప్ నైఫ్ అండి. అంటే మీరు కత్తిని తిప్పాలి ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండి ఆడడం, కానీ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కంటిన్యూస్గా మీరు ఆడుతూనే ఉంటారు ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండి ఆడడం, కానీ గ్రాఫిక్స్ వైజ్ మాత్రం మీకు చాలా మంచి గ్రాఫిక్స్ కానీ మీకు కనిపిస్తాయి. పూర్తిగా ఇది 120Hz రిఫ్రెష్ రేట్ని సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక చూస్తే మీకు లెవెల్స్ క్రాస్ అయ్యే కొద్ది కొంచెం క్లిష్టంగా ఇక్కడ మీకు అనిపిస్తుంది, కానీ మీరు ఖచ్చితంగా ఈ గేమ్ని ఇష్టపడతారు ఫ్రెండ్స్, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ప్రస్తుతానికి గేమ్ ప్లే చూసేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ గేమ్ విషయానికి వస్తే గ్రీన్ వల్ లార్ అండి. ఇది ఒక యాక్షన్ అడ్వెంచరస్ గేమ్ అండి. ఇక చూస్తే మీకు గ్రాఫిక్స్ విషయానికి వస్తే చాలా మంచి గ్రాఫిక్స్ ఈ గేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. లెవెల్స్ క్రాస్ అయ్యే కొద్దీ మీకు ఇంట్రెస్టింగ్గా ఉండే స్టోరీ బోర్డ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. చాలా సింపుల్ అండి ఆడడం, కానీ లెవెల్స్ చూస్తే మాత్రం మీకు ఇంట్రెస్టింగ్గా కనిపిస్తాయి. మీకు అడ్వెంచరస్ గేమ్స్ ఇష్టం ఉండైతే ఈ గేమ్ మీకోసమే ఫ్రెండ్స్, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉండే గ్రాఫిక్స్ ఈ గేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక చూస్తే మీకు పూర్తిగా 120Hz రిఫ్రెష్ రేట్ని ఈ గేమ్ సపోర్ట్ చేస్తుంది, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ప్రస్తుతానికి గేమ్ ప్లే చూసేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ గేమ్ విషయానికి వస్తే గ్రోవీ కోస్టర్ అండి. ఇది చూస్తే మీకు చాలా సింపుల్గా ఉండే గేమ్ ప్లేతో ఈ గేమ్ ఉంటుంది, చిన్న పిల్లలు కూడా ఈ గేమ్ని ఆడొచ్చు ఫ్రెండ్స్. ఏం లేదండి, మీరు సింపుల్గా డాట్స్ని
క్యాచ్ చేస్తూ వెళ్ళాలి ఫ్రెండ్స్, కలెక్ట్ చేస్తూ వెళ్ళాలి. చాలా సింపుల్గా ఉంటుంది కానీ స్పీడ్ మాత్రం మీకు ఒక లెవెల్ ఇక్కడ మీకు లభిస్తుంది. అందుకే ఇక్కడ మీకు చూస్తే పూర్తిగా 120Hz రిఫ్రెష్ రేట్ని ఇది సపోర్ట్ చేస్తుంది. చాలా మంచి గ్రాఫిక్స్ ఈ గేమ్ ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ గేమ్ విషయానికి వస్తే హిల్ క్లైమ్ రేసింగ్ 2 అండి. ఇది ఒక రేసింగ్ గేమ్. చిన్నపిల్లలు కూడా ఈ గేమ్ని సింపుల్గా ఆడవచ్చు. ఇక్కడ మీకు ఎక్కువ కంట్రోల్స్ ఏం లభించవు ఫ్రెండ్స్, సింపుల్గా రెండు మాత్రమే కంట్రోల్స్ మీకు లభిస్తాయి. చూడవచ్చు మీరు రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒకటి మీకు లభిస్తాయి. కేవలం రెండు మాత్రమే కంట్రోల్స్ లభిస్తాయి ఫ్రెండ్స్, సింపుల్గా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఈ గేమ్ని ఆడవచ్చు, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక చూస్తే మీరు పూర్తిగా 144Hz రిఫ్రెష్ రేట్ని ఈ గేమ్ సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. పేరు విషయానికి వస్తే హిల్ క్లైంబ్ రేసింగ్ 2 అండి, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మాత్రం గేమ్ ప్లే చూసేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ గేమ్ విషయానికి వస్తే మెకోరం. ఇది చాలామంది తెలిసే ఉంటుంది. ఇది ఒక పజిల్ గేమ్ అండి, సింపుల్గా ఉండే పజిల్ గేమ్. కానీ గ్రాఫిక్స్ విషయానికి వస్తే మీకు 3D గ్రాఫిక్స్ ఇక్కడ మీకు లభిస్తాయి. ఇది ఒక 3D గేమ్ అండి. ఈ గేమ్ని మీరు సింపుల్గా తీసుకుంటే మాత్రం మీరు తప్పు చేసినట్టే. లెవెల్స్ క్రాస్ అయ్యే కొద్దీ చాలా క్లిష్టంగా ఉండే గేమ్ ప్లే ఇక్కడ మీకు ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫైల్ సైజ్ విషయానికి వస్తే చాలా చిన్న ఫైల్ సైజ్లో ఈ గేమ్ ఉంటుంది, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ప్రస్తుతానికి మాత్రం గేమ్ ప్లే చూసేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ గేమ్ విషయానికి వస్తే అందరికీ తెలిసిందే, పోకిమాన్ గో. ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్ని సపోర్ట్ చేస్తుంది. ఈ గేమ్ గురించి ప్రత్యేకంగా అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను, అందరూ తెలిసే ఉంటుంది. పోకిమాన్స్ మీకు రియల్ లైఫ్లో కనిపిస్తాయి, వాటిని మీరు పట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంతేనండి, ఇది ఒక అడ్వెంచరస్ గేమ్ అండి, మీరు ఖచ్చితంగా బయటికి వెళ్ళి ఆడాల్సిన గేమ్ ఇది, అందరూ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మాత్రం గేమ్ ప్లే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ గేమ్ విషయానికి వస్తే ఆడ్మర్ అండి. ఇది ఒక మంచి గేమ్ అండి, బ్యూటిఫుల్గా మీకు కనిపిస్తుంది. చాలా మంచి గ్రాఫిక్స్తో చాలా మంచిగా దీన్ని రూపుదిద్దారు ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఉండే గేమ్ ప్లే ఇక్కడ మీకు కనిపిస్తుంది. గేమ్ విషయానికి వస్తే మాత్రం మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీకు చాలా సింపుల్గా ఇంట్రెస్టింగ్గా ఇక్కడ మీకు లభిస్తుంది. ప్రతి ఒక్క యాక్షన్కి ఇక్కడ మీకు మ్యూజిక్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు గేమ్, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ గేమ్ విషయానికి వస్తే ఈ గేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకోసం అంటే చాలా మంది తెలిసే ఉంటుంది. గేమ్ పేరు విషయానికి వస్తే మోడ్రన్ కాంబాక్ట్ వర్సెస్. ఈ గేమ్ మీరు ప్రస్తుతం ఆడుతూనే ఉండొచ్చు, కానీ ఇక్కడ చూస్తే మీకు చాలా మంచి గ్రాఫిక్స్తో, చాలా మంచి గేమ్ ప్లేతో, చాలా మంచి సౌండ్స్తో ఈ గేమ్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన గేమ్ అండి, ప్లే స్టోర్లో వన్ ఆఫ్ ద ఫేమస్ గేమ్ అని చెప్పొచ్చు. తప్పకుండా మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ గేమ్ చూస్తే పూర్తిగా 144Hz రిఫ్రెష్ రేట్ని సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది గేమ్ ప్లే. ప్రస్తుతానికి మాత్రం గేమ్ ప్లే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్.